నువ్వు కాలేజీకి వెళ్ళేటప్పుడు కరెంట్ బిల్లు కట్టాలరా, అదేదో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నువ్వే కట్టచ్చుగా. సంతోష్ త్వరగా రారా. ఎవరు? ప్రశాంత్ లేడే, లేచి లేవగానే స్నానం కూడా చేయకుండా కాలేజీకి వెళ్ళిపోయాడు. ఏదో పరీక్ష ఉందటగా. ఓ అలా బిల్డప్ ఇచ్చాడా? ఓకే బామ్మగారు, మేము పరీక్ష రాసిస్తాం. సరే నాయన. ఎక్కడ్రా వీడు? అమ్మయ్యా ఇప్పటికైనా వచ్చారు. ఏంట్రా ఇంత లేటు? మధ్యలో బైకు. ఇది మరీ లేటు. పద సర్లే, ఈసారి మనం ఎలాగైనా వినయ్ తీరాలి. మీ దగ్గర డబ్బులు తీయండి. బౌలింగ్ వద్దురా, మనకి అచ్చరాలా. అయితే ఈసారి బుల్లే కొడదాం. ఓకే ఓకే ఓకే. 1000 రూపీస్ 3 డాట్స్ ప్లీజ్. ఓకే, ఒక్కో డాట్ మీద 500 రూపీస్ బ్యాక్. ఫస్ట్ లైన్ మధ్యలో కొడితే డబుల్ పేమెంట్, సెకండ్ లైన్ మధ్యలో కొడితే ట్రిపుల్ పేమెంట్, సెంటర్లో కొడితే 5 రెట్లు ఎక్కువ. ఓకే, ఫస్ట్ ఎవరు కొడతారు? నువ్వు కొట్రా. వద్దులే, నువ్వే కొట్. ఎందుకురా టెన్షన్, నేను కొడతాను, పదండి. ఎంతసేపు బిల్డప్? పెద్ద కొట్టేవాళ్ళగా విసిరా. టెన్షన్తో చేతులు చవట్లు పడుతున్నాయి. టార్చ్ ఆరిపోద్దామరా. నువ్వు వేస్తున్నది జావెలిన్ త్రో కాదు. వెయ్. అవును, పోతే వెయ్యే. గంట గురిపెట్టి పక్క కొట్టు. తప్పక సర్లేవా. నీకేం భయం లేదు. చిన్నప్పుడు తెలుగు వాచకంలో అర్జునుడు పిట్టకన్ను కట్ చెప్పి నిన్ను నేను హిప్నటైజ్ చేస్తాను. కొట్టేసావు. హిప్నటైజ్ చేసి వాడిని డిస్టర్బ్ చేసిన చాలు కానీ వాడిని కొట్టిని. నువ్వు విసర్రా. నీ అబ్బా నీకన్నా ప్రశాంత్ గారే బెటర్ కదా. ఇంచి పక్కనే కొట్టాడు. నువ్వు ఏకంగా పర్లాంగ్ దూరం మెయింటైన్ చేసావు. తప్పక అదేదో యాడ్లో లాగా బీర్ తాగి కొట్టినా బాగుండు. తగిలేదేమో. నీ అబ్బా డిస్టర్బ్ చేయకు. ఈమెయిల్లో వచ్చి హిట్ కొట్టి వెళ్ళిపోతున్నారు. ఎవరు సార్ మీరు? మెరుపులో వచ్చి మెరుపులో వెళ్ళిపోతున్నారు. ఇంత పర్ఫెక్ట్గా ఎలా కొట్టారు సార్? మీరు గేమ్లో ఛాంపియనా? గెలవటానికి కావాల్సింది ప్రావీణ్యం ఒకటే కాదు, కాన్సన్ట్రేషన్. దాన్ని డెవలప్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్, బై. ఆయన మాటల్లోని మ్యాజిక్ ఫోర్స్ చూస్తుంటే ఆయన చెప్పింది నిజం అనిపిస్తుందా? చెప్పిన కాన్సన్ట్రేషన్ ఎక్కడ దొరుకుతుంది? చెప్పిందా చెప్పని. మళ్ళీ చేద్దాం. మన యోగా సెంటర్కి వచ్చావా? కాదురా, అడ్రస్ మారి మెంట్ క్లాస్ పట్లకు వచ్చినట్టున్నాం. నాకేదో టెన్షన్ గా ఉందిరా. వీడెవడరా బాబు, మనిషికి జంతుకి మధ్యలో ఉన్నట్టున్నాడు. ఏంటి, ఎవరు మీరు? యోగా నేర్చుకుందామని. ఓ, న్యూ అడ్మిషన్? అవును సార్. అప్లికేషన్స్ ని ఫిల్ అప్ చేయండి. అలాగే సార్. ఇది ఆయి పేరు సార్? ఇందులో జబ్బులనే కాలం ఉంది. ఎస్, ఫిల్ అప్ చేయండి. ఏజ్ తప్ప ఏదైనా ఏమవుతుంది? ఏంటి అలా చూస్తున్నారు? ఈ పేపర్ చాలదా? అన్ని జబ్బులు ఉన్నాయా? ఇంకో పేపర్ కావాలా? సరే, ఇప్పుడు మీకు ఆసనం చెప్తాను, చెప్పినట్లు చేయండి. సార్ ఈ ఆసనం బాగుంది, వేసేయమంటారా? చెట్టా, ఈ సీనియర్స్ వేసే ఆసనం. మీరు ఇంకా చిన్నపిల్లలు, నేను చెప్పించేయండి. ఓకే సార్. కమాన్ ఇలా వేయండి. ఏయ్ పట్టుకారమా? కాదు సార్, వీడి కొంచెం నత్తి. సరే వేయండి. చిన్నప్పుడు స్కూల్లో కూడా వేయలేదురా బాబు, గోడ కూర్చి అప్పులు కట్టి మరీ వేయాల్సి వస్తుంది. ఏయ్ ఏంటి ఇక్కడ మధ్యలో డిస్టర్బెన్స్? ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకు, పక్కనే మాస్టర్ ఉన్నాడు. ఏంటి, ఇతను మాస్టర్ కాదా? కాదు, 101. అదేంటి ఆసనమా? కాదు, ఇప్పటి వరకు నన్ను మాస్టర్ అనుకున్న వాళ్ళ సంఖ్య. Hold your right leg and rest it on the left. Raise your hands. No, not like that. Like this. Sir?
Yes. మీరు యోగా మాస్టర్ మరి అక్కడ ఉండకూడదా? ఓకే రిలాక్స్. తెలుగు మాస్టర్ అంటే పంచికట్టు పిలక చుట్టు, ఇంగ్లీష్ మాస్టర్ అంటే సూటు బూటు, యోగా మాస్టర్ అంటే ఇలాగే ఉండాలని ఏం లేదు. మనం చేసే పనిలో పర్ఫెక్షన్ ఉంటే చాలు. ఎనీవే ఎర్లీగా డెసిషన్ తీసుకున్నందుకు ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్. గో అహెడ్. రే ఫ్రెండ్షిప్ డేకి మీరు మాతో జాయిన్ అవ్వండి సార్. ఎవరు నువ్వు? బీటెడ్ అండ్ డైరెక్ట్ గా కాలేజ్కే వచ్చేసావా? చచ్చా, నీ అందుకు రాలేదండి. పూజ అని ఇక్కడ ఫైనల్ ఇయర్ బీకామ్ చేస్తుంది, తన కోసం వచ్చాను. కాస్త పూజ ఎవరో చెప్తారా? నేనే పూజాని. నువ్వు పేరు ఎప్పుడు మార్చుకున్నావే? అంటే తన పూజ కదా.